రైట్ శంకరి, ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉన్నాం, ఇటు ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం కావచ్చు. నిన్న చూడొచ్చు, ఏదైతే కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించి ఆయన అక్కడ ఉన్నటువంటి వీధి దీపాలు ఆర్పేసి ఆయన ఇంటిపై దాడి చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఓటమి భయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఒక ఫ్రస్ట్రేషన్ లో వైసీపీ పార్టీ ఉంది అన్న విషయాలు అయితే ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణులు మరింత బరితెగించాయి. వీధి దీపాలు ఆర్పేసి చీకట్లో ఎళ్లపై నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్లు రువ్వారు. అయితే ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. దాడిలో ఆయన వ్యక్తిగత సహాయకుడు సహా ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటనతో ముప్పాళ్ళ మండలం తొండపిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి అయిన కన్నా నిన్న రాత్రి ఈ గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్తుండగా షాదీఖానా బజార్లో వీధి లైట్లు ఆపేసి వైసీపీ కార్యకర్తలు డాబాలపై నుంచి రాళ్ల దాడి చేశారు. కన్నా పీఆర్ఓ స్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పిఏ శ్రీధర్, ముప్పళ్ల మాజీ ఎంపీపీ పచ్చల నాగేశ్వరరావు కూడా గాయపడ్డారు. పోలీసులు గ్రామంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం గ్రామంలో విద్యుత్ను పునరుద్ధరించారు. గ్రామంలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో సభ ఏర్పాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ మోకలు ఈ రాళ్ల దాడికి తెగబడ్డాయి. డీఎస్పీ ఆదినారాయణ తొండపి చేరుకుని సభను నిలిపివేయాలని కోరడంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. డీఎస్పీపై కన్నా మండిపడ్డారు. అనంతరం జరిగిన సభలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. వీరికి కన్నా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోలీసుల వైఫల్యం వల్లనే రాళ్ల దాడి జరిగిందని కన్నా ఆరోపించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ పిరికి పందల చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. భయం తన బ్లడ్లోనే లేదని స్పష్టం చేశారు. 1980ల కాలంలో ఇలాంటి దుష్ట రాజకీయాలను చూశాను, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే రాజకీయాలు చేశాను, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది, కార్యకర్తలు నేతలు ధైర్యంగా ఉండాలి, వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, అప్డేట్స్ ఏంటి? పూర్తిగా ఇటు అధికార పార్టీ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి, ఎక్కడికక్కడ ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో, అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు ఇంటా బయట వ్యతిరేకత, పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి నేర్పడుతున్న నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్ లో గత రాత్రి టీడీపీ చేపట్టిన భవిష్యత్తు గ్యారంటీ ర్యాలీపై కూడా రాళ్ల దాడి చేయించినట్టు కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే గ్రూపులు కట్టి అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, స్థానికంగా సభలు సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరోవైపు కొంతమంది అంబటి రాంబాబు తీరు నచ్చగా ప్రభుత్వం మీద వ్యతిరేకతో పార్టీ వీడుతూ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భం అయితే పలు గ్రామాల్లో నిత్యం జరుగుతూనే ఉంది. దీనిలో భాగంగా గత రాత్రి ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామానికి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో గ్రామంలో ర్యాలీగా కన్నా లక్ష్మీనారాయణ వెళ్తున్న సమయంలో కూడా ఓ వీధిలో తెల్లంగా లైట్లు ఆపేసి ఆ రాళ్ల వర్షం కురిపించడం జరిగింది. ఈ రాళ్ల దాడిలో కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగత సహాయకుడు స్వామితో పాటు ముప్పాళ్ళ మాజీ ఎంపీ నాగేశ్వరరావు మరొకరికి గాయాలు కావడంతో కూడా అక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు అప్రమత్తమయ్యారు. అయితే ఆ దాడి అనంతరం కొద్దిసేపటికి మరలా వీధిలో గ్రామంలో కరెంట్ ఇవ్వడంతో కూడా యథావిధిగా ర్యాలీని కొనసాగించి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరికల సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు చేరుకున్న కన్నా లక్ష్మీనారాయణ వద్దకు సత్తెనపల్లి డీఎస్పీ బొత్తుల ఆదినారాయణ వచ్చి గ్రామంలో పరిస్థితి బాగోలేదు, సభను ఆపేయాలి అంటూ కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితిలో కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వైసీపీ దాడులు చేస్తుంటే చేతగాకు చేతులు ముడుచుకూర్చున్న పోలీసులు తమ సభను ఎలా అడ్డుకోవడానికి ఎలా అవమానిస్తారంటూ కూడా
ఆయన మండిపడిన పరిస్థితి అయితే ఉంది. తాను 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, తదకొరపాడు నియోజకవర్గంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోనే తాను సమర్థవంతంగా రాజకీయాలు నడిపిన వ్యక్తిని, తనను భయపెట్టాలని చూస్తే భయపడే వ్యక్తిని కాదు అంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ డిఎస్పీతో పాటు మంత్రి అంబటి రాంబాబును కూడా ఇదే సభా వేదిక నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాళ్లదాడి అనంతరం కూడా ర్యాలీ కొనసాగించి వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న తొండపే గ్రామస్తులు కూడా పార్టీ కన్నాలు కప్పి కన్నా లక్ష్మణ్ వాళ్ళకి ఆహ్వానం పలికి అదే సభ నుంచి కూడా టీడీపీ క్యాడర్ కు ఆయన ధైర్యం నూరిపేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరో అధైర్యపడాల్సిన పనిలేదు, మరో 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందంటూ కూడా ఆయన కార్యకర్తలు కూడా ఉత్సాహపరిచి ధైర్యం చేసిన పరిస్థితి అయితే